పోటలో ఉండంటే చాలా పెద్దవాడు అనుకున్నాను. బాగా యంగ్. పుచ్చుకున్న వాళ్ళు ఎంగే, అప్పిచ్చిన వాళ్ళే వంగిపోతున్నారు ఇక్కడ. నేనేం అప్పు తీర్చనంటం లేదు. ఎలా తీరుస్తారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో డీల్ మాట్లాడుతున్నాం. ఓకే అయితే నెక్స్ట్ 3 ఇయర్స్లో 40% ఆక్యుపెన్సీ ఉంటుంది. అది అవదమ్మా. ఏముంది, రేపే హోటల్ మీద రేటు జరుగుతుంది. 4 కాల్ గర్ల్స్ పట్టుకుంటాం, కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ చింపేసి వెళ్ళిపోతారు. అనవసరంగా ఈ గోల్ జోలికి వెళ్ళొద్దమ్మా. నా ఫేస్ చూసి చెప్పండి సార్, నాకు ఈగో ఉందా? ఈ గడ్డం గీశానంటే అమూల్ మిల్క్ క్యాట్ బేబీలా ఉంటారు సార్ నేను. రియల్లీ సార్, ఆవిడప్పు మాఫీ చేస్తా, పైన పాతికిస్తా. హోటల్ నాకు రాసిమ్మనండి, నేనే ఎక్కువ అడిగానా సార్? నా లైఫ్లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. యేసునాథా, ఆర్ యూ రెడీ? ఐ ఆమ్ రెడీ. మీరు ఇలాగే ముండుకేశారనుకోండి, మా వాడికి అసలే కోపం ఎక్కువ. అనవసరంగా ఆవేశంలో మీ ఆయన్ని. ఆవేశం ఎందుకు రాదండి? ఉప్పు కారం తినేటప్పుడు వచ్చుద్ది. ఏదో చేస్తాం, కోస్తాం. దీని కొయ్యడానికి పే కొయ్యడానికి పెద్ద తేడా ఏం లేదండి. కోసేటప్పుడు అది కదులుద్ది, ఇది కదలదు, అంతే తేడా. రోడ్ నంబర్ 12 పోనీ. మేడం, మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. నేను పడుకునేటప్పుడు తప్ప గుండెల మీద చేయబెట్టినాయా? ఎవరను? నేనా? డ్రైవర్ని. డ్రైవర్తో డిస్కషన్ అంటే తోసేయండి. ఏ సిబ్బంది నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందే దౌర్జన్యం చేస్తారా? కాల్చి పడి తప్పుతాను, నువ్వు ఏమైనా గూడ్ అనుకున్నావే. రే హౌలేగా, నేను ఎగ్జిబిషన్కి వచ్చానంట్రా, నువ్వు కాలిస్తే చూడడానికి. భయం ఉన్నాడు అరుస్తాడు, బలం ఉన్నాడు భరిస్తాడు. నువ్వే కేటగిరీ నేను చెప్పకర్లేదుగా. రే, నలుగురిని కొడితే నువ్వేమైనా దరకారియా? పాత బస్తీ పరమేశ్వర్ ఇక్కడ హోమ్ మినిస్టర్ నేను. ప్రతి సండే ఒకే టేబుల్ మీద 13 గంటలు ఆడతాం. స్టేటస్ సెంట్రలా? ఫోన్ చేయి సార్. పేరు చెప్పాడు కదా, ఫోన్ చేయి. సార్ సార్ చేస్తాను. హలో. ఏంటి ఇప్పుడు, ఏంటి ఆ బిల్డప్? అసలు ఆ సగం సూటుగాడు ఎవడు? ఏ ఏంటి, ఎవడికి ఫోన్ చేస్తున్నావయ్యా? ఫోన్లోనే పంచాయతీ చేస్తారా? మీరు పంచాయతీ చేస్తే మేము పడిపోవాలా? పండిపోయింది ఇక్కడ రంగేశం అంతే. వచ్చేస్తుంది. హలో. ఎవరన్నా? ఏమైందన్నా? గన్ 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 తీసో తీసో. సారీ సార్, నాకు వీడికి అసలు సంబంధమే లేదు సార్. కార్డు ఇస్తే పెళ్ళికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను. అది కూడా పెద్ద బాగాలేదు సార్. ఏమైందన్నా? ఏమైందంటే ఏమైంది, మారిపోయింది ఇక్కడ. ఇక మీద పంచాయతీ చేసేటప్పుడు వాడు ఎవడు ఏంటి ముందు కనుక్కున్నాడు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్లో తలంటేశారు, రేపు ఢిల్లీ రమ్మన్నారు. నువ్వేంటి, సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు రా డైనోసార్, ఇక్కడ పారిపో. సార్ సార్ సార్, ఇంతకైనా పోస్టు ఉందా ఊడిందా సార్? మీరు ఇలా రండి సార్, నేను కనుక్కుని చెప్తాను. ఎవరో నీకు హోటల్ ఇస్తా అమ్మేయాలా, లేకపోతే చంపేస్తావా? అమ్మిది కొనుక్కో, అది వ్యాపారం. లాక్కోవద్దు, దౌర్జన్యం. ఆవిడ్ని కాపాడడానికి నేనున్నాను, నా నుంచి కాపాడడానికి నీకెవరున్నారు? సార్ వాడు భయంతో పోయేలా ఉన్నాడు. నాకు ఇక్కడ కోపం తగ్గట్లా, నన్ను ఏం చేయమంటావు? ఎట్రా
నిన్నే నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుందిరా? ఈసారి కొట్టనరా. సరిగ్గా అరగంటలో చినిగిపోయిన అగ్రిమెంట్ ఆవిడ చేతిలో గాని పడకపోతే యేసునాథా, మీరు ఆ మాట కంప్లీట్ చేయొద్దు, అంతే. నేను మీకు ఈ అవకాశం ఇవ్వను. నమ్మండి. పేపర్ పెన్ ఉందా? గౌరవనీయులైన సునంద చెల్లెలు గారికి. అమ్మా అమ్మా, మీరు నాకు చెల్లెలు లాంటి వారు. మీరు నా చెల్లెలు లాంటి వాళ్ళు అమ్మా. మీతో అలా ప్రవర్తించడం తప్పు. ఇదిగో మీ పేపర్స్ చేతిలో పెడుతున్నాను. ఫ్యూచర్లో మీకు ఏ హెల్ప్ కావాలన్నా మీ బ్రదర్లా చేసి పెడతాను. జరిగిన దానికి ఎంతో సిగ్గుతో కుమిలిపోతున్నాను. అరే సారీ, తెలుగులో ఏమంటారా? క్షమించండి అమ్మా. ఏమైంది? గంట క్రితం సైతాన్ నెత్తిమీద ఆడుతున్నాడమ్మా. హోటల్ కావాలన్నాను, ఇప్పుడు ప్రభు గుండెల్లో పాడుతున్నాడమ్మా. తిరిగి ఇచ్చేస్తున్నాను. అసలు ఎందుకు ఇలా మారిపోయారు? బలవంతంగా రాయించుకున్నప్పుడు ఎందుకు అని ఒక్కడూ అడగలేదు. మారిపోయి ఇచ్చేస్తుంటే ఎందుకండి ఇన్ని క్వశ్చన్లు? అవునులేండి, యదవలు మారిపోయినప్పుడు వివరాలు అనవసరం. అది కాదండి అమ్మా, మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. యేసునాథా, అబే లేదండి, ఉందండి ఊరుకోండి. ప్రమిల్ గారు మరీ చెప్తారు. నాకు చాలా భయం వేస్తుంది ప్రమిల్ గారు. మీలో ఏదో మ్యాజిక్ ఉంది, దానికి ఎవరైనా పడిపోతారు. నేను ఐస్ క్రీమ్ తింటున్నట్టు అమ్మకు చెప్పకు, నా కొళ్ళు వచ్చేస్తుంది నీ భయం. హే, నాకు పొగ పడదు. నీకు కథ చెప్తానట్రా. ఇద్దరు స్టూవర్ట్ దొంగలు ఒకే ఇంట్లో దొంగతనానికి ఒకరికొకరు ఎదురయ్యారు. ఎవరిని చూసి ఎవరు అరిచినా ఇంట్లో వాళ్ళు లేచేస్తారు, ఎరక్ కొట్టేస్తారు. అందుకే వాళ్ళిద్దరు తెలివి ఏం చేశారంటే దొరికిన దాన్ని చెరిసగం పంచుకొని ఎవరి బొక్కల్లోంచి వాళ్ళు వెళ్ళిపోయారు. దీంట్లో నీతేంటి బంగారం? నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, నేను సిగరెట్ తాగేటప్పుడు నువ్వు ముక్కు మూసుకో. నువ్వు పని చూసుకో. నన్ను కాల్ అంటే తీసుకో. ప్రమిల్ గారు వీళ్ళు మీకు తెలుసా? మాట్లాడుతుంటే కొట్టేస్తున్నావు ఏంటి? ఏం మాట్లాడుతున్నారా? అది తన ఇయర్ రింగ్స్ బాగున్నాయి, ఎక్కడ కొందో కనుక్కుందామని. మమ్మీ కొంది. ఎవరికి? వాళ్ళ మమ్మీకి రా. ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నారా? అక్కర్లేదు. వద్దా, మరి అక్కర్లేని కాడికి ఎందుకు రాదావు కబుర్లు? అయినా అబద్ధాలు చెప్పడానికి కూడా పద్ధతి ఉండాలరా. అయినా ఈ బ్యాచ్ లో ఒక్కడైనా సరే రింగులు కొనేవాళ్ళ ఉన్నారా? రింగులు కొట్టేసేవాళ్ళ ఉన్నారు కానీ. తగులుతుందేమో సిద్ధు. అయ్యో పిచ్చి ప్రేమిలు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? తగలాలనే కదండి కొట్టేది గట్టిగా. డ్రైవర్ సిద్ధు. అందుకే పేర్లు పెట్టేది మనుషులకి. రింగులు గాజులు కాకుండా మగాళ్ళకి ఏమైనా పనికొచ్చే కనుక్కుంట్రా. అంతే కదా ప్రమిల్ గారు?
వాడు సంగతి చూడు.